రాష్ట్రంలో హై స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్, ఎన్నికల ఫలితాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఆశీర్వదించడానికి కారణం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ రోజు ఎన్నో ప్రజలను మభ్యపెట్టి ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఆదుకుంటాం, అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి ఆ ప్రభుత్వం తాలూకా నిర్వాకాన్ని, వారి తాలూకా పరిపాలనా రాహిత్యాన్ని, అధికార దుర్వినియోగాన్ని, వారికి ఏ రకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం పట్ల లేనటువంటి ఆ పాలకుల్ని, పారద్రోళాలని ప్రజలు నిశ్చయించుకున్నారు. దానికి కారణం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేయలేమన్నారో అవన్నీ చేస్తామని వీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో వారికి ఒక విజన్ ఉంది. ప్రత్యేక హోదా మీద ఫస్ట్ నుంచి అతను ఒకటే స్టాండ్ మీద ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. దానికోసం ఎవరైతే నాకు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇస్తారో ఆ ప్రభుత్వానికే నేను సపోర్ట్ చేస్తాను. ముందుగా ఎవరితోటి నాకు పొత్తులు వద్దు, వాళ్ళ తర్వాత మనల్ని మోసం చేస్తారు అని వారు ఒక నిర్ణయంతో, ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, వారికి సంక్షేమం కోసం వారు విజన్ ఉంది కాబట్టి, అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనుకుంటే ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలి. అట్లానే విద్యార్థులు ఉన్నారు, వారు ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పూర్తిగా బీసీలకి ఎస్సీ ఎస్టీలతో సమానంగా ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారో, నేను కూడా విద్యావంతులు చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో వారికి ఏ సహకారం కావాలన్నా చిన్నపిల్లల దగ్గర నుంచి, ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఉన్నత చదువుల వరకు ఖర్చు ఎంతైనా నేను భరిస్తానని చెప్పడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, పెద్దలకి, తల్లిదండ్రులకి కూడా ఆ మాటలు నచ్చాయి. మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని వారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అట్లానే నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి పాలనలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, యువతకి ఉపాధి దొరుకుతుంది, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ఆరోగ్యవంతులు చేస్తారు, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆకలిని తీరుస్తారనేటటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ఏకతాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీని ఇచ్చినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునే టైం నాకు వచ్చింది, నేను వారి రుణం తీర్చుకునే దిశగా పరిపాలన సాగిస్తానని వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనకి మంచి రోజులు వచ్చాయి. వారి నాయకత్వంలో, వారి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో అందరం కూడా క్షేమంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉంటామని తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో హై స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్, ఎన్నికల ఫలితాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నంతో పాటు, విశాఖపట్నం జిల్లాతో పాటు మొత్తం రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు గెలవడం నిజంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తేటతెల్లం చేసింది. ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే, జగన్ తన పట్టుదలతో, అమోఘమైన కృషితో నిరంతరంగా ప్రజల్లోకి ప్రచారం కోసం కాకుండా ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేసి కష్టసుఖాలు తెచ్చుకొని దానికోసం తాను అధికారంలోకి వస్తే చేపట్టే నవరత్నాలు ప్రకటించడం, ఇవన్నీ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా పేద ప్రజల్లో చాలా బాగా నాటుకుపోయింది. దీన్ని ప్రజలు చాలా దీనిగా స్వీకరించి ఓటింగ్ దీంట్లోని ఎటువంటి ప్రలోభాలకి లొంగిపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని
ప్రలోభాలకు గురి చేసిన లేనిపోని పథకాలు ప్రవేశపెట్టిన ఆ పథకాలన్నీ అమలు చేస్తారో లేదో అన్న ఒక సంశయంతో ఓటర్లందరూ కూడా పూర్తిగా జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు మేము కోరేది ఒకటే, ఏ పరిస్థితిలో కూడా చాలా స్పష్టమైన మంచి అధికారం ఇవ్వాలి అంటే నిన్ననే ఆయన ప్రకటించినట్టుగా విశ్వసనీయత జవాబుదారితనం కాకుండా లేనిపోని ఆర్భాటం ప్రచారాలు తగ్గించుకొని ప్రజల సమస్యలని వెంట వెంటనే పరిష్కరించే దిశగా ఇది చేసి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాలకులకు సేవకులుగా కాకుండా ప్రజల కోసం పనిచేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తిరుగులేని అఖండమైన విజయం సాధించడంలో దేశం మొత్తం మీద ప్రజలకి ప్రధానమంత్రి మీద ఒక నమ్మకం కలిగింది. ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అవినీతి రహిత పాలన అందిస్తున్నారు, అవినీతి పనులను సహించడం లేదు, ప్రజల కోసం పనిచేస్తున్నారు అనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. ఈరోజు రాష్ట్రంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఊరికే కేంద్రంతో ఘర్షణ ధోరణి విడనాడి ప్రత్యేక హోదా సాధించాలి అనుకుంటే ఆ హోదా సాధించడంలో ఉన్నటువంటి అవసరం ఏమిటి, దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి, దాన్ని హోదా ఇచ్చినట్టయితే రాష్ట్రంతో పాటు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జరిగే మంచి ఏముంది, దానివల్ల రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని వీటన్నింటినీ వివరించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేంద్రంతో ఘర్షణ ధోరణి అవలంబిస్తే కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రంతో ఘర్షణ ధోరణికి సిద్ధంగా లేదు. ఎక్కడైతే మంచి పాలన అందిస్తుందో అక్కడ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేస్తున్నా దానికి సరియైన జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు నిలిపివేయడం కూడా గతంలో జరిగింది. ఇక ముందు అటువంటి ధోరణి విడనాడి సామరస్యంగా కేంద్రంతో ఒక దీన్ని ఇది చేయాలని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో హై స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్, ఎన్నికల ఫలితాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు ప్రజలు ప్రజా తీర్పు చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పు ఇచ్చారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చి ప్రజలకి పసుపు కుంకుమ అని ఎస్సీ ఎస్టీ నిధులు మీరు తప్పుతో గవర్నమెంట్ సొమ్ము మీ సొంత ప్రయోజనానికి మీరు గెలాలని ఏ ఒక్కటైనా ఎన్ని హామీలు ఇచ్చారండి మీరు? ఆరోగ్యశ్రీ ఏమైనా సక్రమంగా చేశారా? ఒక్క హామీ అయినా మీరు అమలు పరిచారా? లేదే ప్రజలు పసుపు కుంకుమకి ఎలా తిప్పికొట్టారు? రాజ్యాంగాన్ని ఉల్లంఘించి 23 ఎమ్మెల్యేలని మీరు దొద్దులలో కొనుక్కొని ఎన్ని కోట్లు కొనుక్కున్నారు మీరు? మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు పప్పుగోడు మీ అబ్బాయి ఎన్ని కోట్లకు వచ్చి పెట్టాడు అక్కడ? ఏటైంది ప్రజల తీర్పు? ఒకటే, మీరు చరిత్రలో 30 వరకు టీడీపీ అనేది అధికారంలోకి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు 10 కిందట ఓదార్పు యాత్ర అనేది స్టార్ట్ చేసి ఆ ఓదార్పు యాత్రకి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎన్నో బాధలు పెట్టినా ప్రజల్ని ఓదార్చాలి. నా తండ్రి చనిపోతే 600 చనిపోయారు, వాళ్ళని ఓదార్చాలి అని సోనియా గాంధీని ఆ రోజు అడిగితే పర్మిషన్ ఇవ్వక ఎన్నో బాధలు పెట్టి జైల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కూడా పెడుతూ ఈరోజు పాదయాత్ర ప్రజల కోసం, ప్రజల తీర్పు కోసం, ప్రజలకు సేవ చేయాలని ఆరోగ్యశ్రీ 108, 104 ఇవన్నీ విద్యుత్ అమ్మఒడి అని నవరత్నాలు పెట్టి ప్రజల్లో నేను ఉండాలి, నేనంటూ చరిత్రలో మిగిలిపోవాలి, రాజశేఖర రెడ్డి గారిలాగా ఇంకా మంచి సేవలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకి రాజు రారాజు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా చక్కగా పరిపాలిస్తారు. మార్పు అంటే గత చూస్తే ప్రభుత్వంలోని అంటే కొన్ని చాలా ప్రజలకు రావాల్సిన రైతులంగా అన్నిటికీ చాలా ఇబ్బందికరంగా జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 9 చేసిన కృషి కంప జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇద్దాం. ఈ అవకాశం కంపల్సరీ మాకు కోరి అనుకున్న ప్రజలకి న్యాయం జరుగుతుంది.
కాబట్టి ఈరోజు ఆ నవరత్నాలు ఈరోజు ప్రజల్లో గుండెలు అతుక్కుపోయింది కాబట్టి ముఖ్యంగా మద్యపాన నిషేధం అని కూడా అన్నారు. ఈరోజు ఆడవాళ్ళకి చాలా ముఖ్యంగా ఈరోజు పెన్షన్ స్కీమ్ అనేది పీహెచ్ రిజర్వేషన్ అనేది కూడా అన్ని అమలు చేస్తారన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు నమ్మకత జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలనే పట్టుదలతో ఈరోజు ఒక సునామీలా దూసుకెళ్ళి 151 సీట్లు రావడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రజలు కూడా తీరుతారని ప్రజలకు గట్టి నమ్మకం ఉంది. వైఎస్ రాజశేఖర్ ఉండేటప్పుడు ఆయన ఎన్నో సేవా పథకాలు అమలుపరిచారు. అదేంటంటే ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఎవరు ఏ గవర్నమెంట్ కూడా అమలుపరచలేదు, రాజశేఖర్ గారు అమలుపరిచారు. అదేవిధంగా ఈయన కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో నాడేటో తెలుసుకున్నాడు. నాడేటో తెలుసుకొని వాళ్ళ కష్టాలు సుఖాలు మంచి చెడ్లు తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళ నాన్నగారు ఏదైతే చేశారో ఆయన కనుక గొప్పగా చేసి వాళ్ళ నాన్న పేరు నిలబడుతున్న ఉద్దేశంతోనే ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి పేదల దగ్గరికి భేద బిక్కు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలు మంచులు చెడ్లు అన్నీ తెలుసుకొని ఆయన న్యాయం చేద్దాం నిర్దేశంతోనే ఆయన సీఎం అయ్యారు. ప్రజలు పట్టం కట్టారు కనుక ఈ గవర్నమెంట్ని ఎటువంటి న్యాయం చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రద్దు చేస్తానన్నారు కానీ ఇచ్చారు. వాళ్ళు కొందరికే కావాల్సిన వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. బాబు వస్తే జాబ్ అన్నారు కానీ అది కూడా లేదు. రుణమాఫీ అన్నారు అది కూడా లేదు. ఏది లేకపోవడం ప్రజల్లో విరక్తి చెందారు. ప్రజలంతా విరక్తి చెంది మాకు కొత్త సీఎం కావాలని ఆలోచనతో ఉద్దేశంతోనే మన జగన్ గారికి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం అంతా ఇంత కాదు, బంపర్గా ఇచ్చారు కనుక ఇంత బంపరైన మెజార్టీతో ఎప్పుడూ రాలేని విధంగా వచ్చారు. కనుక సీఎం గారిని ఇంకా మనం ప్రోత్సహించి ముందు సాగించాలని నేను కోరుకుంటూ అలాగే మా ఆశయాలు అవసరాలు తీరుస్తారని సీఎం గారిని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో హై స్పీడ్లో తిరిగిన ఫ్యాన్, ఎన్నికల ఫలితాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎంత కృషి చేశారో అదే పాదయాత్ర అదే జగన్ గారు చేశారు. వాళ్ళ కుటుంబం మొత్తం ఈ ఆరోగ్య కేంద్రానికి అవనివ్వండి, ఈ దేశానికి అవనివ్వండి ఎంత సేవ చేశారన్నది అందరికీ తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిలాగానే ప్రజలందరిలోకి వెళ్ళి అందరినీ గుర్తించి అందరి కష్టాలు విని ఈ ప్రభుత్వంలో ఏ మార్పు తేవాలి ఎలా తేవాలి అని ఆలోచిస్తూ ఎప్పుడు ఏకదాటిగా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఆయన పాదయాత్ర చేశారు. చాలా కష్టాలు అనుభవించారు. కుటుంబం మొత్తం ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎప్పుడు ఈ ప్రభుత్వానికి కృషి చేస్తూనే ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని ప్రజల్లోకి అందరిలోకి దూసుకెళ్ళి దీనికోసం ప్రత్యేకంగా మాట్లాడి మా స్కీమ్ ప్రభుత్వం పెట్టే ప్రతి స్కీమ్లో కూడా అందరు ఆదరణ పొందాలని అందరికీ వర్తిస్తున్నట్టుగా చేయాలని మేము ఆశించాము. అలాగే ప్రజలు కూడా అందరూ గుర్తించి ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతగా పట్టం కట్టారంటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే ఈ గెలిపే కారణం. ఈ గెలిపే మా ప్రభుత్వానికి ఎలా చెప్పింది అన్నది తెలుసుకోవాలి. ఈ మా ఆరోగ్య శాఖ కేంద్రంలో ప్రభుత్వం ఎంత కష్టాలు పడ్డారు ప్రభుత్వం ప్రజలనగా ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్స్ తీసేయటం, 2004 పెన్షన్ తీసేశారు ప్రభుత్వ ఉద్యోగులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు దేనికి కష్టపడుతున్నారంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వం ఈ రిటైర్మెంట్ ఆదరణ కోసమైనా బ్రతికి ఇన్నాళ్ళు కష్టపడ్డారు ఈ ఎంప్లాయ్మెంట్లో. ఈ 2004 తీసేసిన పెన్షన్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకి మాట ఇచ్చారు పెన్షన్ కూడా చూస్తాను అని. అలాగే ఆదరిస్తారనే చూస్తున్నాను. నిధులు శాంక్షన్ చేసి ఆ శాంక్షన్లు ఎలా అభివృద్ధిలోకి వస్తున్నాయి ఎలా చేయాలి అని ముందు ముందు ప్రజలకు ఎంతో ఉపయోగం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి కళ నిజం చేయాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఏ విధంగా ఆలోచించారు ఆ విధంగానే ఈ విజయాన్ని కూడా సాధించారు. అదే జై వైఎస్ఆర్ కాంగ్రెస్కి, జై జై జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎం గారికి ధన్యవాదాలు మా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా. అయితే 2014 మార్పు ఏమైనా వస్తుందేమో అని మనకు చంద్రబాబు నాయుడు గారికి అందరూ యువకులు అందరూ కలిపి ఓటు వేయడం జరిగింది బాబు వస్తాడు జాబ్ వస్తాడని. కానీ అలా జరగలేదు కాబట్టి ఈరోజు నవరత్నాలు విదజల్లుతాము మళ్ళా అది నిరుద్యోగ సమస్య తీరుస్తాము అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగిందండి. ఇదే సమస్య వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. ఎందుకు ఏ విషయంలో అయినా సరే వృద్ధులకు కానీ పెన్షన్స్ కానీ పెన్షన్ స్కీమ్ కానీ అన్నీ కూడా చేయాలని అనుకున్నారు. అటస్థ మరణం వలన మళ్ళా కొడుక్కి అవకాశం ఇస్తారేమో అనుకున్నారు కానీ ఈసారి ఇచ్చారు కాబట్టి ఈయన నిరుద్యోగ సమస్య తీరుస్తాడని
ప్రతి ఒక్క నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ కల్పన చేస్తాడని, తర్వాత ఏమో వచ్చి పెన్షన్ స్కీమ్ కానీ వృద్ధులకు కానీ అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తాడని మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో హై స్పీడ్లో తిరిగిన ఫ్యాన్, ఎన్నికల ఫలితాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మరి ఈరోజు జగన్ గారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటైంది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజలు నూతనత్వాన్ని కోరుకున్నారు. ఇప్పటివరకు ఉండేటటువంటి ప్రభుత్వం ఏం చేసింది చేయలేదు అనేది పక్కన పెట్టినట్టయితే తప్పనిసరిగా జగన్ నాయకత్వం కావాలని చెప్పి గత కొంతకాలంగా కొంతమంది చాలామంది బాగా ప్రయత్నిస్తున్న తరుణంలో మరి ఈసారి జగన్ ప్రభుత్వం అధికారికంగా అత్యధికంగా సీట్లు రాష్ట్రంలోనే కైవసం చేసుకుంది. మరి జగన్ ప్రధానంగా జగన్ నవరత్నాలతో జనాల్లోకి వచ్చిన నేపథ్యంలో చాలామంది జగన్ ఇచ్చినటువంటి పథకాలకు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లోని ఆయనకు ఉండేటటువంటి మద్దతు ఇవన్నీ కూడా కూడగలిపి జగన్కు నాయకత్వాన్ని ఇచ్చాయి. దానికి తోడు చంద్రబాబు గారి పట్ల వ్యతిరేకత కూడా బాగా వ్యక్తమైంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క కులం వారికి అధిక శాతం మందికి ఎక్కువగా ఈ కాంట్రాక్టులు కట్టబెట్టారని, అదేవిధంగా చేసిన పనులే చేసి కాంట్రాక్టుల ద్వారా డబ్బులు ఇచ్చేశారని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం, అలాగే కేంద్ర ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్కరి మీద అంటే అతనికి అనుకూలంగా లేని వారందరి మీద కూడా విరుచుకుపడ్డమే జయంగా ముందుకెళ్లారు. అలాగే కొంతమందితోటి వ్యతిరేక కూటమితో కూడా వీరు చేతులు గడపడం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. జగన్ ఒక సామరస్యపూర్వకంగా ఒక వివేకంతో ముందుకెళ్లడంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరించారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. చాలా చోట్ల గ్రామాల్లో అయితే పూర్తి స్థాయిలోని జగన్ పట్ల సానుభూతి తీవ్ర స్థాయిలో వ్యక్తమైంది. 9 సంవత్సరాలుగా వారు ఇదే పని మీద పోరాడుతూ వస్తున్నారు. గతసారి ఎన్నికల్లోనే విజయం సాధించాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా కేవలం ఒక 60-70 సీట్ల మధ్యతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటంటే మరి అప్పుడు కొత్తదనం జనాలు కోరుకోలేదు. రాను రాబోయే కాలంలో మరి ఈ విషయంలోనే కొత్తదనం జనం కోరుకున్న నేపథ్యంలో ఒకేసారి జగన్కి ఈ గాలి వీచి మొత్తం స్వీప్ ఒక్కసారి రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పనిసరిగా జగన్ గారి నాయకత్వం యువ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో యువ నాయకత్వంతో యువత అందరూ ముందుకెళ్లే రీతిలోనే జగన్ మంచి సూచనలు సలహాలతో ముందుకెళ్ళాలి. ఇంకో విషయం, జగన్ గారు కూడా ఒక్క విషయాన్ని గ్రహించగలగాలి. ఈరోజు ఆయన అధికారాన్ని చేపట్టిన సందర్భంలో మరి రాష్ట్రంలోని అతని పార్టీలో కూడా ఎన్నికైన వారు ఎవరైనా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కానీ అవినీతి పరులు కానీ ఉన్నట్టయితే వారికి దూరం పెట్టాలి. తప్పనిసరిగా వారికి మంత్రివర్గంలో కానీ ఇతర విషయాల్లో కానీ చోటు ఇవ్వకూడదు. ఆ విషయంలో మాత్రం జగన్ జాగరూకత్వాన్ని వ్యవహరిస్తారని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా జగన్ గారు ఏదైతే ఆశిస్తున్నారో, ఈ రాష్ట్రానికి ఏదైతే మేలు చేయాలని వారు తలుస్తున్నారో అది తప్పకుండా నెరవేరాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రంలో హై స్పీడ్లో తిరిగిన ఫ్యాన్, ఎన్నికల ఫలితాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. గత చాలా సంవత్సరాల నుంచి ఒకటి గమనిస్తుంటే ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసిన నాయకులు కరువు అయ్యారు. ఒక సరళిలో ఉంటున్నారు, తర్వాత చూస్తే వాళ్ళ దర్శనం లభించడం లేదు. స్థానిక నేతలు కూడా ఉన్నప్పటికి కూడా వాళ్ళు కూడా వ్యాపార సరళిలోనే ఉన్నారు, తప్పితే ఎవరు కూడా ప్రజల పట్ల ప్రేమ అభిమానాలు వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు సేకరణ సరిగ్గా లేదు, దాన్ని ఫెయిల్ అవుతున్నారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి అనుసంధానం కూడా కరెక్ట్గా నడటం లేదు. రాజశేఖర రెడ్డి గారు పోయిన దగ్గర నుంచి కూడా ఈ ఫెయిల్యూర్ అందరూ కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక మంచి అవకాశం లభించినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయేగల అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తులందరూ మెజారిటీ పీపుల్ ఆ రోజు ఆయన శవం దగ్గరే సంతకాలు పెట్టి నువ్వే ఉండవయ్య అని పంపించినా కూడా విశ్వసనీయత నాన్నగారి తాలూకు ఇంతకాలం సర్వీస్ చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి నాయకుడిగా పేరు పొందిన వ్యక్తిని వాళ్ళ తాలూకు సలహా మేరకే నేను ఇది తీసుకుంటాను, లేనట్లయితే నాకు అనవసరం అని చెప్పి వాళ్ళ సలహాకు ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ సోనియా గాంధీ గారికి కొంతమంది వృద్ధజంబుకాలన్నీ కూడా ఈ కుర్రోడు ఏం చేయగలడు, ఇంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మేము ఇంతవరకు కనిపెట్టుకున్నాం, ఎప్పుడు కూడా వారసత్వమేనా అని చెప్పి ఏదో ఆవిడకి మతలబ్ చేసి మొత్తం మీద ఆయన తాలూకా రాజకీయ ఉన్నది గండి కొట్టారు. దాని మీద ఆయన ఏం చేశారంటే ఇంక ఎటువంటి దారి లేకుండా అనేక పర్యాయాలు వెళ్ళినప్పటికీ వాళ్ళు చేదరించుకుంది. తర్వాత నాన్నగారి మీద ప్రేమాభిమానాలతో ఇవాళ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. చనిపోతే వాళ్ళు కనీసం నేను సానుభూతికి వెళ్ళి పలకరించవలసిన అవసరం ఉంది. నా తండ్రి గారు చావుకి ఈ రకంగా జరిగింది, అర్ధాంతరంగా వాళ్ళని చేయాలా పరామర్శించారు, అది కూడా జరగడానికి వీల్లేదని సోనియా గాంధీ గారు మిగతా వాళ్ళు అడ్డుపెట్టారు. ఇంకా తప్పదని పరిస్థితులు అతను తాలూకా అందరిళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పరామర్శించి నా తండ్రి చావుకి మీరందరూ చనిపోవడం చేసి వాళ్ళు కూడా మా మనుషులు అని చెప్పి ఆయన అందరికీ భరోసా ఇచ్చి నడుస్తున్నప్పుడు జనవంతులు అర్థం చేసుకున్నారు. ఒక నాయకుడు అంటే నిబద్ధత విశ్వసనీయత ఎలాగ ఉండాలనేటువంటిది అందరూ తెలుసుకున్నారు. ఆ తర్వాత
జరిగినటువంటి పరిణామాల్లో ఒక్క 1% దగ్గర దగ్గర ఓటింగ్లో ఆయన దెబ్బతిని మొత్తం హైయెస్ట్ మెజార్టీ వచ్చింది వచ్చి ఆయన సీఎం అవ్వాల్సిన పరిస్థితుల్లోని ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు బీజేపీ ఆ రోజు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇవన్నీ కలిసి ఆ రోజు కూటమిగా తయారయ్యి అప్పటికి కూడా అతను జయించలేక అడ్డుదోవన 23 మంది ఎమ్మెల్యేలని కొని వాళ్ళని కూడా పక్కన పెట్టుకున్నారు. కనీసం వారు రిజైన్ చేసి రావాలా మీరు అప్పుడే మాకు వస్తారు అనుకోకుండా పార్టీలో బలం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తక్కువ బలం ఉన్నప్పటికీ కూడా కండువాలు గొప్ప ఆహ్వానించారు. ఆ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఆ 23 మంది న్యాయం చేయలేక రోడ్డు మీద వదిలేశాడు. తర్వాత ఏం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ సీట్లు కూడా ఇవ్వడానికి అవ్వలేదు. ఒంటెడ్డు పాకడుగా పోతూ ప్రజలకు ఎక్కడి నుంచి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి మనకి 30 లక్షల కోట్లు వస్తాయి అవి వస్తాయని చెప్పి సమిట్స్ పెట్టి మన డబ్బంతా కూడా వాళ్ళకి పారబోసి సెంట్రల్తో విరోధం పెంచుకొని పోలవరం ప్రాజెక్టులు అవినీతి ఆ తర్వాత ఏమో మనకి అమరావతి దాంట్లో అవినీతి ఆయన తాలూకా ప్రెస్టేజ్ పెట్టి ఎంతసేపు ఆయన ఆయన పదవి నిలబెట్టుకోవడానికి ప్రచారానికి పరిమితి అయ్యాడు తప్పితే ప్రజల కష్టసుఖాల్లోకి పూర్తిగా వెళ్ళాపోయాడు. తర్వాత ప్రతిదానికి యూటర్న్ తీసుకొని బద్ధశత్రువుని కాంగ్రెస్ పార్టీ గురించి వీళ్ళందరూ తెలుగుదేశాన్ని ప్రోత్సహించి 37 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది దాన్ని ఆత్మాభాన్ని దెబ్బకొట్టి వాళ్ళ ఎన్టీ రామారావు గారు ఆత్మాభాన్ని దెబ్బకొట్టాడు. తర్వాత ఈ ప్రజలు కూడా దెబ్బకొట్టి కాంగ్రెస్ పార్టీ కుంగుపట్టుకున్నాడు. అప్పుడు ఏమైందంటే వీడు యూటర్న్ తీసుకున్నాడు ఇతను వదిలేస్తామని చెప్పి బద్ధవైరం 37 సంవత్సరాలు వాళ్ళు బద్ధవైరంగా ఉన్నటువంటి దీన్ని పెట్టి అడ్డుగోలుగా చేసిన బైఫికేషన్ దాంట్లో అడ్డుగోలు చేసినట్టు సోనియా గాంధీ దీన్ని పట్టుకొని మళ్ళీ ఇతను మనకేం న్యాయం చేస్తారో ఒక పక్క ఎలా మాట్లాడు ఒక ఎలా మాట్లాడదు నాటి మాటికి 2 కాళ్ళ సిద్ధాలు 2, 3, 4 స్టేట్మెంట్లు ఇచ్చి మొత్తం అంతా కూడా చేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎన్టీ రామారావు ఫ్యామిలీ ఒక కట్టుకట్టేసి ప్రాబ్లం కట్టుకట్టేసి నాసిపోతారు ఆంధ్ర ప్రజలు. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇతను పరిస్థితి బాగోలేదు ఈయనేం నాయకత్వం వహిస్తాడు సైంధవ శాఖలో ఇలాగ ఉంది అని చెప్పేసి నాయకులను ఎంతమంది కలుపుకొని రాష్ట్రం అంతా తిరిగాడు. పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్ వస్తే పక్క రాష్ట్రం వాడు వచ్చి మనకు చెప్తాడని అడుగుతున్నాడు. ఎక్కడో కాశ్మీర్లో ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చాడు మమతా బాని తీసి ఎవరిని పడదు కేజ్రీవాల్ అట వాళ్ళందరూ రావచ్చాడు కానీ ఎవరు రాకూడదు అతను చెప్పింది ప్రతిదాన్ని కూడా అడ్డుకోవాలని చెప్తూ ఏదో దోపిడీ వ్యవహారాన్ని పెట్టుకొని స్పెషల్ బైట్లోని నోటలోట్లోని దాంట్లోని దీంట్లోని ఒకటిగా ఇసుక ఆగేసుక అన్ని కుంభకోణాలు కూడా చేసి లాస్ట్గా అతని నెత్తి మీద ఆయనే భస్మాసుడు అస్తంలో పెట్టుకొని అతని చావుకి అతనే కారణం అన్నట్టుగా ఈరోజు ఆయన పదవి గండానికి ఆయనే తెచ్చుకున్నాడు. ఆయనకి హిట్లర్తో పోలుస్తారు. హిట్లర్ ఏప్రిల్లోనే అతను పుట్టాడు 4/20 అలాగే ఇతను కూడా 4/20 అని పెట్టారు చాలామంది. తర్వాత ఏం జరిగింది అతను ఏమైంది అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అలాగే 23 మేలోనే చనిపోయాడు ఆయన. ఇతను 23 ఈ గండం పట్టి ఈయనకేం పూర్తిగా 23కే పరిమితం అయిపోయాడు. ఇది పరిస్థితి. ముగ్గురు ఎంపీలు కొన్నాడు. ముగ్గురు ఎంపీలే ఇప్పుడు మిగిలేరు ఆయనకి 23 మందిని కొన్నాడు. ఇప్పుడు నా 23 ఫిగర్ ఇచ్చాడు నువ్వు కొన్నా వాళ్ళతో పరిపాలన తెలుగుదేశం అంతా పోయిందనే ఖచ్చితంగా భగవంతుడు కూడా శాసిస్తాడని కనిపిస్తుంది ఆ ఫిగర్. రాష్ట్రంలో హై స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ ఎన్నికల ఫలితాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అఖండమైనటువంటి మెజారిటీ రావడానికి కారణం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అపరిమితమైనటువంటి విశ్వాసం ఆయన పట్ల కనపరచడం. రాజన్న బిడ్డగా ఆ కుటుంబానికి రాజన్న వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయతకి మారుపేరుగా ప్రజలు గుర్తించడం. సంవత్సరానికి పైబడి పాదయాత్ర చేసి ఎండనక వాననక ప్రజల కష్టాలను తెలుసుకుంటూ సమస్యల్ని తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాల్ని ఆలోచిస్తూ అనునిత్యం ప్రజల్లో ఒకటిగా సంచరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తపనని కష్టాన్ని శ్రమని సమర్థతని వీటన్నిటిని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ ఆయన అకుంఠితమైనటువంటి దీక్ష దక్షతలు సమర్థతలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాయి. ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి దాదాపు 9 సంవత్సరాల పైబడి పోరాటం చేస్తూ ఉంటే అసలు గత ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి పట్ల ప్రజలు ఎంతో అభిమానాన్ని కనబరిచారు. బట్ ఆ టైంలో చంద్రబాబు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయడం వల్ల వెనకబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిపించుకోలేకపోయాం. మా అందరి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా మా అందరి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోయారని ఈసారి వడ్డీతో సహా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లించి ఇంత 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నభూతో న భవిష్యత్ ఇంత భారీ మెజారిటీని ఎవరు ఇప్పటి వరకు సాధించలేదు. ఇక ముందు మరలా జగన్మోహన్ రెడ్డి గారు తన రికార్డును తను బద్దలు కొట్టాలేమో అని నేనైతే భావిస్తున్నాను. అంతటి ప్రజల అభిమానాన్ని చొరుగున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాదయాత్రలో ఆయన వెంట నడుస్తున్న ప్రజలందరితో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారు ఎంతో సావధానంగా ఓర్పుతో ప్రతి సమస్యను విని
వాళ్ళ కష్టాలను తన కష్టాలుగా భావించి ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా తాను అయితే ఏవేవి చేయాలన్న కార్యాచరణ కూడా వారు రూపకల్పన చేసుకున్నారేమో. అంతటి తపన, ప్రజల పట్ల అంతటి అకుంఠితమైనటువంటి దీక్షా దక్షతలు, అంకిత భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో చూశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సమయంలో అన్నారు మహిళల ఓటింగ్ ఎక్కువైంది, మహిళలంతా తెలుగుదేశానికే వేసేశారు, పసుపు కుంకుమలు ఇచ్చేశాడు కాబట్టి అని అన్నారు. కానీ మహిళలందరూ కూడా అప్పట్లోనే మేము అన్నాం ఇదే చాలామంది అడిగినప్పుడు, ఖచ్చితంగా మహిళల ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది, ఎలక్షన్స్ ముందు చేసి డబ్బులు ఇచ్చేసి తన సొంత డబ్బా తన జేబులోని సొమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, గవర్నమెంట్ సొమ్మని తన సొమ్ముగా ప్రజలకు యథేచ్ఛగా పనిచేస్తే ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. చంద్రబాబు గారి జిమ్మిక్కుల్ని గమనించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి అతని తపనని, అకుంఠిత దీక్షని, దక్షతని, సమర్థతని గుర్తించి ఆయన పడిన కష్టమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ, ఆయన కష్టమే ఈరోజు ఈ ప్రతిఫలించింది ఈ ఓట్ల రూపంలో. అదేవిధంగా ఒకే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకునే రీతిలో ఒక సంవత్సరంలోపే నేను అనిపించుకుంటాను అన్నారంటే ఎంతటి అంకిత భావంతో ఆయన ఉన్నారనేది అర్థమవుతుంది. మా అందరి కలలు పండిన రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే, రాజన్న మరణం తర్వాత రాజన్న పథకాలన్నీ మరల ఈ రాష్ట్రంలో అమలవ్వాలంటే మా అందరికీ గుండెల నిండుగా ఆనందం పొంగి పొరులుతున్నటువంటి రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం మా అందరి అదృష్టం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం ఆంధ్ర ఎందుచేతనంటే డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మాటల్లో చెప్పారు, ఇప్పుడు దాన్ని అమల్లో చూపిస్తారు. తను ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ నవరత్నాల్ని అన్నిటినీ అమలు చేస్తూ ఆయన అన్న విధంగా మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటారనే నమ్మకం మా అందరికీ ఉంది. కొన్ని దశాబ్దాల పాటు మరల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారనే నమ్మకం కూడా మా అందరికీ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.